నమస్తే, వెల్కమ్ టు మీ కుంపట్లో మా వంట. ఈ ఎపిసోడ్ లో మీరు పుదీనాతో పాయసం చూసారు కదా. ఈ రోజు మరొక స్పెషల్ వంట చేయడానికి మన ముందుకు వచ్చేసింది మన వంటల అక్క. ఇప్పుడు ఆవిడ నోటితోనే మనం తెలుసుకుందాం ఏ వంట చేయబోతున్నారు. చెప్పండి అక్క, ఏం చేయబోతున్నారు ఈ రోజు? ఈ రోజు నేను పారాసెటమాల్ తో పకోడా చేయబోతున్నాను. ఏంటి వింటే రింగ్ అవుతుంది ఎత్తట్లేదు? హలో హలో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంతసేపైనా ఫోన్ ఎత్తట్లేదు. వంట చేస్తున్నానే. ఏం వంట? పాలకూర పప్పు. హో, పాలకూర పప్ప. చీ, నీ పాలకూర పప్పు తగిలియ్యా. నీకు విషయం తెలుసా? ఏంటి? మన సుబ్బిగాడు ఉన్నాడే. ఏ సుబ్బిగాడు? అదేనే, మనం డిగ్రీలో కలిసి చదువుకున్నాం. ఓ, ఆ సుబ్బిగాడా? ఆ సుబ్బిగాడే. ఆ చచ్చిపోయాడంటనే వెళ్ళాడంట చూడ్డానికి. అరే, వీడు ఇప్పుడే చావాలా? నా దగ్గర వేసుకునే కొత్త బట్టలు కూడా లేవే. హరి చిన్నీరా, ఇంత బాగుందో. అవునా? మీ అన్నయ్య తీసుకొచ్చాను నాకు. అవునా? మా అన్నయ్య తెచ్చాడా? ఐ థింక్ ఇది నాకే. కంట్రోల్ కంట్రోల్. ఏమండి, మీ చెల్లెలు చూడండి, నా కోసం తెచ్చించారు, ఆమె తీసేసుకుంది. ఏంటి బుజ్జి, ఎప్పుడు మా చెల్లెల్ని అంటున్నావు? అంటే మా చెల్లెలంటే కొంచెం ఇష్టం లేదా? అది మీ చెల్లెలు 3 గంటలు అవుతుంది ఫోన్ లో ఎంత మంచి ముచ్చట్టుకో, ఎంత మంచి మారుతున్నామో. బుజ్జి 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 ఇవ్వలేరు బుజ్జి. ఒకటి బుజ్జి బుజ్జి ఒకటి బుజ్జి చెప్పండి. ఏమో చెప్తారు నువ్వు పిల్ల. మామయ్య మామయ్య, నీకు విషయం తెలుసా? అన్నయ్య వదినతో కుట్టించుకుంటున్నాడు. అత్తయ్య అత్తయ్య, నీకు విషయం తెలుసా? అన్నయ్య వదినతో కొట్టించుకుంటున్నాడు. కావ్య, నీకు విషయం తెలుసా? అన్నయ్య ఉన్నాడే, వదినతో కొట్టించుకుంటున్నాడు. వీడు మారడు, మారదే మారడు. వదిన, ఇది విన్నారా? మా అన్నయ్య మా వదినతో కొట్టించుకుంటున్నాడు.